हाय अंडी, वेलकम बैक टू सत्यारवि तेलुगु लॉग्स। मीकु गनुक मा वीडियोस नचते लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेसुकोंडी। ई रोज रेसिपी वच्चेसी गोंगोर मिल मेकर कर्री अंडी। इदनेदि चाला टेस्ट गा उंटदी। మనం జనరల్గా గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు అనేవి తింటూ ఉంటాం, కానీ ఇలా గోంగూర మిల్ మేకర్ని కూడా ట్రై చేయండి। మనకైతే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే సేమ్ ఆ టేస్టే వస్తుంది, వెజ్ తినే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి పెట్టడానికి। ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం। గోంగూర మిల్ మేకర్ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, గోంగూర పేస్ట్, ఆల్రెడీ నేను గోంగూర ఆకుల్ని నీట్గా క్లీన్ చేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా ఉడకపెట్టుకున్నానండి। ఉడకపెట్టుకున్న ఆకుల్ని డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న మనకి ఇలా పేస్ట్లా అవుతుంది గోంగూర పేస్ట్। మిల్ మేకర్లు ఆల్రెడీ నేను మిల్ మేకర్లని కూడా నానబెట్టుకున్నానండి, నేను కొంచెం పెద్ద సైజ్ మిల్ మేకర్లు నానబెట్టుకున్నాను, అందుకు వాటిని రెండు ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు, నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్లు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం తెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియా జీరా పౌడర్, అలాగే పీల్ తీసేసిన వెల్లుల్లి రవ్వలు కొంచెం, అంతేనండి। ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ లాంటిది పెట్టి హీట్ చేసుకోవాలండి। ప్యాన్ అనేది హీట్ అయింది, ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ అనేది హీట్ అయిందండి, ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఇందులో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి। వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। మిల్ మేకర్స్ ఫ్రై అయిపోయావండి, చూడండి ఇలా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్ మేకర్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। మిల్ మేకర్స్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। హీట్ అయిపోయిందండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం। ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, ఈ టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకుందాం। అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం। ఈ టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గినట్టు వేపుకోవాలి, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయావు కదండి। ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి। మిల్ మేకర్స్ని కూడా వేసాం కదండి, ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి। ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం గోంగూర ఉడకపెట్టినప్పుడు కూడా కొంచెం ఉప్పుని వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి। ఉప్పు కారం కూడా వేసాం కదండి, ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం। ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇదిగోటండి, ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి, అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి। కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు కారాలు అనేవి టేస్ట్ చూసుకొని ఫైనల్గా కొంచెం ధనియా జీరా పౌడర్ని కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను। ఒకసారి అన్నీ టేస్ట్ చూసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కొంచెం దగ్గరికి చేసుకోవాలండి, అలాగని ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు।
ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసానండి. జస్ట్ మనం కొంచెం ఇలా కలుపుతూ కొంచెం దగ్గరకైనంత వరకు చూసుకుంటే కర్రీ అనేది తయారైపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మనకి. ఈ గోంగూర మిల్ మేకర్ అనేది మనకి రైస్తో రోటీతో అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.